తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం స్థానిక ఎంజీఆర్ గవర్నమెంట్ కళాశాల నందు ప్రజ్ఞ సాహిత్య ఆధ్వర్యంలో వక్తృత్వ పోటీలు నిర్వహించారు. మకుటం లేని మహా ఇంజనీరింగ్ వీరన్న భారీ నీటిపారుదల నిర్మాణ పితామహుడిగా ఆయన చరిత్రను అందరూ ఆకలింపు చేసుకోవాలని పలువురు విజ్ఞాన శాస్త్ర ప్రచారకులు పిలుపునిచ్చారు. వీనం వీరన్న జయంతిని పురస్కరించుకుని మార్చి 3వ తేదీ నుండి ధవళేశ్వరం బ్యారేజీని జాతికి అంకితం చేసిన రోజు మార్చి 31 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రజా సాహిత్య ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు పుల్లెపు వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన వక్తృత్వ పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞ సాహిత్య ప్రతినిధులు ఎంవి సూర్జం, బుడితి శరత్ బాబుతో పాటు కళాశాల వైస్ ప్రిన్సిపల్ కరుణారావు, కేఎల్వి సత్యనారాయణ, ఎం శ్రీనివాస్, పి సిద్ధు, నల్లమాటి శివ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. కాటన్ మహాశయునికి అడుగడుగున ఆత్మధైర్యాన్ని ఇస్తూ